ఏస్కో హౌస్ కమిటీ ఏస్కో జ్యుడిషియల్ ఎన్క్వైరీ ఏస్కో సిబిఐ ఎన్క్వైరీ ఏస్కో నో ప్రాబ్లం ఛాలెంజ్ ఛాలెంజ్ ఏయ్ సిమిలర్గా హౌస్ కమిటీ బాబేని ఎవరు చంపారు వేయండి వేయండి బాబేని ఎవరు చంపారు కూడా హౌస్ కమిటీ వేద్దాం రెడీయా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేద్దాం బాబేని ఎవరు చంపారు రెడీయా ఈ 42 మంది చనిపోయారు మీ కల్తీ మద్యం తాగి దానిపైన హౌస్ కమిటీ వేస్తారా ఛాలెంజ్ దానిపైన జ్యుడిషియల్ కమిటీ వేస్తారా ఛాలెంజ్ పెగసస్ పైన నేను సిద్ధంగా ఉన్నా ఈ 42 మంది ఎవరైతే కల్తీ సారా తాగి చనిపోయారో దీనిపైన హౌస్ కమిటీ కానీ జ్యుడిషియల్ కమిటీ కానీ సిబిఐ కానీ ఏ విధంగా మీరు సిద్ధంగా ఉన్నారని స్ట్రైట్ క్వశ్చన్ ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా మమతా బెనర్జీ గారు ఎక్కడ చెప్పారని స్ట్రైట్ గా నేను క్వశ్చన్ మీరు చెప్పండి ఎక్కడ ప్రూఫ్ చూపించండి రికార్డులు చూపించండి మమతా బెనర్జీ గారు ఒక వీడియో చూపించారు ఆ మేడం గారు బెంగాలీలో మాట్లాడుతున్నారు నాకు బెంగాలీ రాదు తెలిసిన మిత్రుడు పంపించా అరే బెంగాలీ నీకు వచ్చి కదా ఏంటి మా బాస్ గురించి ఏం చెప్పిందండి ఆ వీడియోలో ఎక్కడ లేదని చెప్పేసింది మావాడు చెప్పాడు వీడియోలో ఆ వీడియోల వరకు మమతా బెనర్జీ గారు ఎక్కడ చెప్పలేదు బాస్ అన్నారు అసలు అసెంబ్లీలో జరిగిందని ఎవరు రిపోర్ట్ చేశారు ఎక్కడ చెప్పారు అంటే వీలే అంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూని తప్పుదారి పట్టించేదానికి ఈ వైకాపాలో ఉన్న నాయకులు ఈ జగన్ మోసప్ప రెడ్డి ఇది మోసం అండి ఈ జగన్ మోసప్ప రెడ్డిని మోసప్ప రెడ్డి చర్చని తప్పుదారి పట్టించేదానికే ఇది తెరపైకి తీసుకొచ్చారు నేను అడుగుతున్నా వాళ్ళు ఎందుకు చెప్పాడండి ఇదిగోండి ఎప్పుడు జగన్తో ఉంటాడే ఏటు దొంగ విజయసాయిరెడ్డి మళ్ళీ ఆయన ఎందుకు చర్చ వద్దన్నాడండి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మీరు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా మళ్ళీ ఆర్టీఐ మేము కొనలేదని ఎందుకు చెప్పారు పెగసస్ నిజంగానే ప్రభుత్వం కొనుంటే చూసా కౌన్సిల్లో వ్యక్తిగతంగా ఉన్నారంట వాళ్ళ ప్రభుత్వం ఇజ్రాయెల్ అంబాసిడరే చెప్పాడు వ్యక్తిగతంగా మేము అమ్మం ఓన్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇంక దీనికన్నా ఏం ఆధారం కావాలి ఛాలెంజ్ చేస్తాం వీఆర్ రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఏమనండి సార్ మేము కాదన్నట్లే కదా వేసుకోమనండి 151 మందిని ఇట్లా కొట్టుకుంటారు కదా ఏమనంటే వేసుకోమను అదేవిధంగా బాబాయ్ దానిపైన కూడా ఏమనండి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ ఏమనండి బాబాయ్ని ఎవరు చంపారు అదేవిధంగా 42 మంది కల్తీ మద్యం తాగారే వాళ్ళపైన కూడా ఇన్వెస్టిగేషన్ వేయాలి కదా అది కూడా వేయాలి కదా అరే 42 మంది అండి వారం కూడా పట్ల 42 మంది చనిపోతే ఎంతన్యా ఈయన ఏమనంటేమో కల్తీ సారా లేదు లేదంటాడు పులివందల్లో కల్తీ సారా దొరికింది ఇంకేం చెప్పాలండి ఆయన సొంత నియోజకవర్గంలో కల్తీ సారా దొరికింది అక్కడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఏదో పెట్టారు కొత్త విభాగం ఈయన ఏదో చెప్పాడు అక్కడికి వెళ్ళారు అక్కడ కల్తీ సారా ఆయన సొంత నియోజకవర్గంలో దొరికింది ఇంకేం చెప్తామండి అంటే అంత కూడా అవగాహన లేని వ్యక్తి జగన్ మోసప్ప రెడ్డి ఏమన్నాడు కరెక్ట్ అండి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఆయన అడుగుతున్నా కొనలేదని మీరే చెప్తున్నారు కదా కామన్ సెన్స్ అది అంటే అమర్రెడ్డి కానివ్వండి ఇప్పుడు జగన్ మోసప్ప రెడ్డి ఒక రకంగా ఉంటే కిందన్న దొంగలందరూ అదే రకంగా ఉంటారు కదా మోసం చేసేది వాళ్ళు మోసం చేశారు స్ట్రైట్ క్వశ్చన్ ఇంకా అడుగుతున్నా మా దగ్గర పెగసస్ ఉంటే బాబాయ్ని ఎవరు చంపారు మేమేం తెలిసి ఉండేది కదా జగన్ రెడ్డి నుంచి ఫోన్ చేయలేదా భారతిరెడ్డి గారి నుంచి ఫోన్ వెళ్ళిందా అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళిందా ఎందుకంటే భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు అక్కడ ఆ గెడ్డల ద్వారా కుట్టింది వూండ్ ఏదైతే ఉందో మొత్తం కుట్లేసిన ఆయన గంగిరెడ్డి గారు కుట్లేశారు డాక్టర్ ఆయన కుట్లేశారు ట్యాంపర్ చేయకూడదు కదా ఎవిడెన్స్ని టెక్నికల్ ఇప్పుడు ఇదే దొంగ ఏటు ఉన్నాడే విజయసాయిరెడ్డి దొంగ ఏమన్నాడు అప్పుడు గుండుపోటు అన్నాడు అంటే గెడ్డలు అని తెలీదా ఎంత అన్యాయం కాకపోతే సో ఐఎమ్ రెడీ విఆర్ తెలుగుదేశం పార్టీ ఇస్ రెడీ ఎందుకంటే మేము ఏనాడు ఏ తప్పు చేయాల ఇన్ని అండి ఫైబర్ గ్రిడ్ పింక్ డైమండ్ ఈరోజు పెగసస్ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఈఎస్ఐ స్కామ్ అన్నారు
ఏకంగ దొంగ సర్టిఫికెట్ అని మా ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు అన్నారు. ఇట్లా 54 మంది పైన ఆరోపణలు చేశారు, కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాదాపు 3,250 మంది పైన కేసు పెట్టారు. ఒక్కటి కానీ ఒకటి నిరూపించలేకపోయారండి. అదే మేము చెప్పాం కదా, జగన్ రెడ్డి ఎట్లా డబ్బులు దుబ్బాడు, 100 కోట్లు ఎట్లా కొట్టేశాడు, మేము చాలా క్లియర్గా పెట్టాం. ఆ ఎవిడెన్స్తో నేను జైలుకి వెళ్ళాను, అందుకే అని పైన కేసులు కూడా ఉన్నాయి, క్లియర్ ఎవిడెన్స్ ఉంది. కానీ ఈరోజు అన్నీ ఇప్పుడు సిఐడి ఆయన కిందనే ఉంది, ఎస్సీబీ ఆయన కిందనే ఉంది, ఇంటెలిజెన్స్ ఆయన కిందనే ఉంది, అన్నీ ఆయన కింద ఉంది. ఒక్క కానీ ఒక్క ఆరోపణ నిరూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ ఏనాడు మేము ఒక తప్పు చేయలేదు. అందుకే ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతున్నాం సమాజం. దట్ ఈస్ తెలుగుదేశం. అందుకే రాసలీలు బయటకు వచ్చినాయి, అందుకే ఆయన రాసలీలన్నీ బయటకు వచ్చినాయి. ఆ వీడియోలన్నీ మీరే చూశారు కదా. ఇంకొకైనా అరగంట మంత్రి ఉన్నాడు కదా ఒక ఆయన, అందుకే ఆ రాసలీలన్నీ బయటకు వచ్చినాయి. అవి ఎట్లొచ్చినా ఆయన చెప్పమనండి, అప్పుడు మాడదాం, నో ప్రాబ్లం. ఆయన గంటలేదులే, ఇక్కడ 15 నిమిషాలు మనుషులు. అదే వాళ్ళ ప్రభుత్వంలోనే బయటకు వచ్చింది. అంబటి రాంబాబు గారు రాసలీలు, అక్కడ అవంతి గారిని ఒక మంత్రి రాసలీలు బయటకు వచ్చినాయి కదా. వాళ్ళే అధికారులు ఉన్నారు కదా, మళ్ళా వాళ్ళే అధికారులు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వీడియోలు బయటకు వచ్చినాయి, మళ్ళీ మేము తప్పు చేసే ఉంటారు. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు స్వామి. ఎందుకంటే చాలా వింతగా ఉంది ఇది, అంటే అధికారులు వాళ్ళు ఉన్నారా మేమున్నామా, నాకు ఒక డౌట్ వచ్చింది ఈరోజు. ఎవరు మేమా? ఇదిగో ఇజ్రాయెల్ అంబాసిడర్ ఏం చెప్పాడు, వ్యక్తులకి మేము పెగసస్ అమ్మము, ప్రభుత్వాలకి అమ్ముతాము. సో నేను అంబటి రాంబాబు గారు కానివ్వండి, అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇతర మంత్రులు కానివ్వండి, అందరినీ స్ట్రైట్ క్వశ్చన్ అడిగేది, ప్రభుత్వ అధికారంలో ఉంది మీరా, తెలుగుదేశం పార్టీయా, స్ట్రైట్ క్వశ్చన్ ఆలోచించండి. మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారని అనుకుంటున్నారేమో, అందుకే మీరు రాసలీలు అన్నట్లు బయటపడుతున్నాయి.